నందమూరి బాలకృష్ణ ఆయన నటించిన చిత్రాలు పండక్కి చాలానే విడుదలయ్యాయి. బాలయ్య సినిమా సంక్రాంతికి విడుదలవుతోందంటే విజయం ఖాయమనే అభిమానులలోనూ కనిపిస్తుంది. ఈ ఏడాది సంక్రాంతికి గౌతమిపుత్ర శాతకర్ణిగా ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని సొంతం చేసుకున్నారు. జయసింహతో మరోసారి సంక్రాంతికి సందడి చేయబోతున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి విజయం సాధించడం ఒకేతైతే తెలుగు చక్రవర్తి అయిన శాతకర్ణి కథని వందో చిత్రంగా చేయడం మరో విశేషం. తెలుగు భాష పైన, తెలుగు నేలపైన ఆయనకున్న మమకారానికి అద్దం పట్టిన చిత్రం అది. ఆయన చెప్పిన అచ్చతెలుగు సంభాషణలు ప్రేక్షకుల హృదయాంతరాల్లో నిలిచిపోయాయి. బాలకృష్ణ మరోసారి తెలుగు వాళ్ళకి పెద్ద పండగైన సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన నటించిన జయసింహ జనవరి 12 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత చిత్రం పైసా వసూల్ కంటే వేగంగా చిత్రీకరణ పూర్తవ్వాలని టార్గెట్ని ఫిక్స్ చేసుకొని మరి ఆయన సినిమాని పూర్తి చేశారు. అనుకున్న సమయంలోనే ఆయన కొన్నట్టుగానే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సంక్రాంతి దగ్గర పడుతుందంటే జయసింహ సందడి కూడా సిద్ధమైంది. ఈ నెల 24 విజయవాడలో పాటలు విడుదల చేస్తున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన జయసింహలో నయనతార కథానాయికగా హరిప్రియ, నటశా దోషి ముఖ్య పాత్రలు పోషించారు. సి కళ్యాణ్ నిర్మాత బాలకృష్ణ నయనతార హిట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సింహ శ్రీరామరాజ్యం చిత్రాల్లో వారి జోడి ప్రేక్షకుల్ని ముగ్గుల్ని చేసింది. అందుకే ముచ్చటగా 3వ కలిసి నటించిన జయసింహపై అభిమానుల్లో అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.